అన్ని జన్మల్లోకిలా మానవ జన్మ మహోన్నతమైనదని దైవ చింతనతో మానవ జన్మను సార్థకతం చేసుకోవాలని సిద్ధిపేట ముషద్గడ్డ పీఠాధిపతి హకీం షరీఫ్ పేర్కొన్నారు. శివంపేట మండలం దొంతి గ్రామంలో ఫాజల్ ప్రభు గుట్ట ఆశ్రమంలో నిర్వాహకులు ఎల్లం చిష్టి ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ ఆరాధన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో దొంతి గ్రామంలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా కబాలీలో కవ్వాలి భక్తులు ఆలపించిన పాటలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సందర్భంగా హకీం షరీఫ్ మాట్లాడుతూ సర్వ మతాలు ఒకటేనని సర్వ మతాల ప్రార్థన కోసం ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురువు ఇచ్చిన ఉపదేశానుసారం భక్తులు ఇతరులకు హాని కలగకుండా భక్తుల నడవడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ సద్గురు హజరత్ ఫాజిల్ అఫ్జల్ చిష్తి గారి యొక్క ఉపసమాధి ఆరాధన కార్యక్రమం దొంతి గ్రామంలో గత దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ భక్తులందరూ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో పెద్దలు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా అందరూ కూడా ఈ ఆరాధనోత్సవాలను పాల్గొంటారు భక్తి శ్రద్ధలతో. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి భక్తులలో ఎక్కువగా ఎక్కువ అందరికీ కూడా ఒక మార్గం అనేటువంటిది చూపడం జరుగుతుంది. సర్వమత ఐక్యత కోసం మానవ జాతి ఒకటి, దైవం అనేటువంటిది ఒకటి. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే మానవ సేవ చేసి మానవుడైతే, అదేవిధంగా గురువు సేవ చేయడం వలన, గురు సాంగత్యంలో నడవడం వలన ఒక మంచి నడవడి మీద నడిచి వాని జన్మ అనేటువంటిది సార్థకం చేసుకుంటుంది. అందుకే గురువు ప్రతి మనిషికి అవసరం అనేటువంటిది చాలా అవసరం. అందుకే ప్రాపంచరిక విద్యా బుద్ధుల కోసం ఏ విధంగా అయితే మనం పిల్లలను బడికి పంపిస్తున్నామో అదేవిధంగా గురువు యొక్క ఆవశ్యకత కూడా పరమార్థం అనేటువంటిది, గురువు సాంగత్యం అనేటువంటిది తప్పనిసరి అవసరం. ఎందుకంటే మోక్ష సాధనకు గురువు అవసరం. దైవం చింతన ఏ విధంగా చేయాలి, తనలోన దైవం ఏ విధంగా నిక్షిప్తమే ఉన్నాడో దానికి తెలపడానికి గురువు సాంగత్యం అనేటువంటిది అవసరం. ఇది సూఫీ యజానికి సంబంధం కలిగినటువంటి పీఠం.